శుభోదయం పిల్లలు. ఈరోజు మనము 5వ తరగతి నాన 3వ పాఠం. పాఠం పేరేంటమ్మా? త్రిలింగాలు. చెప్పాలమ్మా త్రిలింగాలు. ఎన్నో పేజీలో ఉన్నాం చూడండి, 18వ పేజీలో ఉన్నాం చూడండి. దీన్ని చూస్తే మీకేం గుర్తొస్తుంది? చాలాసార్లు మీరు చూడదగినటువంటి ప్లేస్లకు వెళ్ళింటారు, గుడి కానీ అలా కదా నాన్న. దీన్ని చూడగానే ఏమనిపిస్తుంది, ఎక్కడ ప్లేస్ నాన్న? ఇది శ్రీశైల క్షేత్రం. ఏంటిదమ్మా ఇది? శ్రీశైల క్షేత్రం. సరే, మన తెలుగు రాష్ట్రాలలో ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి, అంటే చూడదగినటువంటి ప్లేస్లు అనమాట, దర్శించేవన్నమాట, చూసేవి. వాటిలో శ్రీశైలం, దక్షారామం చూడండి పలకండమ్మ, శ్రీశైలం, దక్షారామం, కాళేశ్వరం అనేవి మూడు ప్రసిద్ధ శైవ క్షేత్రాలు, అంటే దేవుని క్షేత్రాలు అనమాట. ఇవి ఏంటంటమ్మా ప్రసిద్ధ అంటే ముఖ్యమైనటువంటి క్షేత్రాలు, వీటిని త్రిలింగాలు అంటారు. ఈ మూడింటిని ఏమంటారంట? త్రిలింగాలు. ఆ మూడు గుడులను కలిపి మూడింటిని త్రి అంటాం కదా నాన్న, ఆ త్రిలింగాలు అనమాట. తర్వాత త్రిమూర్తులు అని ఇలా అంటుంటారు కదా, మూడును కలిపితే త్రిలింగాలు అంటారు. ఈ మూడింటిని మధ్య విస్తరించిన ప్రాంతాన్ని, ఈ మూడింటి మధ్య విస్తరించిన ప్రాంతాన్ని త్రిలింగాల దేశం అని కూడా అనేవారు. వీటి గురించి తెలుసుకుందాం. చూడండమ్మా, గీత గీసుకుంటాను కొన్ని పదాలకి, వాటిని మరలా పలకండి, వాటిని లెర్న్ అండ్ రైట్ చేయాలి. త్రిలింగ క్షేత్రాలలో చూడండమ్మా, త్రిలింగ క్షేత్రాలలో శ్రీశైలం ఒకటి. ఏంటిదంటమ్మా? శ్రీశైలం ఒకటి త్రిలింగ. ఈ మూడు వాటిల్లో, ఈ మూడు క్షేత్రాలలో శ్రీశైలం ఒకటి. ఇది కర్నూలు చూడండమ్మా, ఇది కర్నూలు జిల్లాలో ఉంది. ఎక్కడుందంట? కర్నూలు జిల్లాలో ఉంది అనమాట. ఎక్కడుంది నాన్న చూడండి? కర్నూలు జిల్లాలో ఉంది. ఈ క్షేత్రంలో భ్రమరాంబిక చూడండమ్మా, ఈ క్షేత్రంలో భ్రమరాంబిక పలకని నాన్న, భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి. ఎవరంటమ్మా? మల్లికార్జున స్వామి. కొలువై ఉన్నారు. కొలువై అంటే ఏంటమ్మా? కొలువై అంటే అక్కడ చేరారు అని అర్థం అనమాట, చేరి ఉన్నారు అని అర్థం అనమాట. శ్రీశైలం ఊరు ప్రారంభంలోనే, శ్రీశైలం ఊరు ప్రారంభంలోనే సాక్షి గణపతి. ఎవరంటమ్మా? సాక్షి గణపతి దేవాలయం ఉంది. ఇక్కడ శ్రీశైలం ఊరు ప్రారంభమైన ఆ ఊరు సమీపించగానే ఫస్ట్ ఏమొస్తుందంటానన్నా, సాక్షి గణపతి దేవాలయం ఉందన్నమాట. సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాతనే మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. చెప్పండినా ఎవరంట? మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారనమాట. ఎవరైతే శ్రీశైలాన్ని దర్శించడానికి వెళ్తారో వాళ్ళకు మొదటిగా ఏం కనపడుతుంది నాన్న? సాక్షి గణపతి దేవాలయం. తర్వాత ఎక్కడికి వెళ్తారంట? మల్లికార్జున స్వామిని దర్శించడానికి వెళ్తారు. శ్రీశైలం ప్రధాన ఆలయానికి, ఏదంటమ్మా? ప్రధాన అంటే ముఖ్యమైన ఆలయానికి తూర్పున, ఎక్కడంట? తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్ధావటం, పడమరన ఏంటిది నాన్న? అలంపురం. వీటిని మీరు లెర్న్ అండ్ రైట్ చేయాలి నాన్న, అలంపురం. తర్వాత ఉత్తరాన ఉమామహేశ్వరం అనే నాలుగు క్షేత్రాలు ముఖద్వారాలుగా ఉన్నాయన్నమాట. ఎలా ఉన్నాయంట? ముఖద్వారాలుగా ఉన్నాయి. మల్లికార్జున స్వామికి ఎడమ వైపున పార్వతీదేవి ఆలయం, వెనుక భ్రమరాంబ ఆలయం ఉన్నాయనంట. చూడండమ్మా, మల్లికార్జున స్వామికి ఎడమ వైపున ఏముందంటమ్మా? ఏ ఆలయం ఉంది? పార్వతీదేవి ఆలయం. వెనుక భ్రమరాంబ ఆలయం ఉన్నాయన్నమాట. భ్రమరాంబ గుడి గోడకు ఒక చిన్న రంధ్రం ఉంది, ఓల్ ఉందంట. ఏ గుడికి ఉంది? భ్రమరాంబ గుడికి ఒక చిన్న రంధ్రం పలకండమ్మ, రంధ్రం. అక్కడ చెవి ఉంచి వింటే భ్రమరానాదం వినిపిస్తుంది. ఏం వినిపిస్తుందంట నాన్న? భ్రమరనాదం వినిపిస్తుంది. భ్రమరాంబదేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈ భ్రమరాంబ ఆలయము అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటనమాట. తర్వాత ఈ క్షేత్రానికి దిగువగా 2 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ప్రవహిస్తుంది. ఎక్కడంటనైనా ఈ క్షేత్రానికి దిగువగా ఏ నది ప్రవహిస్తుంది నాన్న? కృష్ణానది. 8 కిలోమీటర్ల దూరంలో, 2 కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తుంది. ఇక్కడ దీన్ని పాతాళ గంగ ఏమంటారంటమ్మా? పాతాళ గంగ అంటారు. దీనిపైన ఆనకట్ట నిర్మించారు. ఆనకట్ట అంటే ఏంటి తెలుసా? ఇది అన్నమాట బ్రిడ్జ్ నాన్న. దీన్ని ఏమంటారు?
ఆనకట్ట అని అంటారన్నమాట. ఏం నిర్మించారమ్మా దీనిపైన? ఆనకట్ట. ఈ ప్రాజెక్టు ద్వారా, పలకండమ్మ, ప్రాజెక్టు ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తి అంటే తయారు చేయడం అన్నమాట. నేను దాన్ని తయారు చేయడం, విద్యుత్ శక్తిని తయారు చేస్తున్నారు. పంటలకు, చూడండి, పంటలకు నీరు అందిస్తున్నారు అన్నమాట. ఈ ఆనకట్ట నిర్మించి తర్వాత విద్యుత్ శక్తిని ఉపయోగించి, విద్యుత్ శక్తిని తయారు చేసి నీరును దేనికి అందిస్తారన్నా పంటలకు అందిస్తారు. ఈ క్షేత్రంలో పాలధార, పలకండి నాన్న, పాలధార, పంచదార, పాలధార, పంచధార, పాలధార, పంచధార అనేవి ప్రవహిస్తుంటాయంట. ఎక్కడమ్మా ఈ ఈ క్షేత్రంలో ఏమి ప్రవహిస్తాయంట? పాలధార, పంచధార అనేవి ప్రవహిస్తూ ఉంటాయంట. శ్రీశైలంలో గిరిజన సంస్కృతిని, సంస్కృతి అంటే ఆచారాలు, వీటిని సంస్కృతి అంటారమ్మా. తెలివే ప్రదర్శనశాల ఒకటి ఏర్పాటు చేశారంట. గిరిజన సంస్కృతిని అంటే గిరిజనులు ఉంటారు కదా అడవులలో, అట్లా దూర ప్రాంతాలలో ఉంటారు కదా, ఆ గిరిజనుల సంస్కృతిని తెలిపే ప్రదర్శనశాల అంటే కన్నులకు, అంటే ప్రదర్శనశాల అంటే ఏంటంటే నాన్న అందరికీ తెలిసేలా చూపించే దాన్ని ప్రదర్శనశాల అంటారు నాన్న. తర్వాత ఒకటి ఏర్పాటు చేశారు. ఇందులో ఆదివాసులు ఎవరు నాన్న? ఆదివాసుల చరిత్రను, సంస్కృతిని తెలిపే ప్రతిమలు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఉంచబడినటువంటి ఒక ప్రదర్శనశాలలో గిరిజనుల సంస్కృతి, తర్వాత ఆదివాసుల చరిత్ర, సంస్కృతి ఇవన్నీ కూడా తెలిపేటువంటి ప్రతిమలు, అంటే శిల్పాలు అయి ఉండొచ్చు నాన్న, ఆ బొమ్మలు ఉండొచ్చు, ప్రతిమలు ఉన్నాయన్నమాట. చూడండి పిల్లలు, ఈరోజు మనము చదివినటువంటి ఈ మూడు, అంటే ఎన్ని పేరాలు ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5 పేరాలు ఉన్నాయి నాన్న. ఈ 5 పేరాలు గీత గేయబడినటువంటి పదాలను రైట్ చేయండి అమ్మా.